తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలు ఉండగా దాదాపు ఒక 10 రోజుల క్రితం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రేపటి నుంచి దాదాపు రాష్ట్రంలో ప్రథమంగా తెలంగాణ జిల్లాలో అయితే 43-44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులతో చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అయితే 42 డిగ్రీలు ఎండ అయితే కొనసాగుతూ ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు దాదాపు 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే అటు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. కొత్తగూడెం భద్రాచలం ఆ ఏరియాల్లో దాదాపు ప్రజలు ఉక్కపోతకి విలవిల్లాడుతున్నారు. మొత్తంగా భానుడి భగభగలకైతే ఇటు వీధి వ్యాపారులు కానీ దాదాపు తోపుడు బండ్ల వ్యాపారులు కానీ ఎండకు బేరాలు లేక దాదాపు చాలామంది ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితే నెలకొంతా ఉంది. మొత్తంగా మనం విజువల్లో చూసుకోవచ్చు. మనం రాజమండ్రి ప్రధాన జాతీయ రహదారి మీద మనం ఉంచుతున్నాము. ఇక్కడ చూడండి, వెహికల్స్ దాదాపు రోడ్లన్నీ కూడా ఎండ తాకిడికి నిర్మానుషంగా మారిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు తప్పితే ఎవరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే కనబడటం లేదు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది వీధి వ్యాపారులు అయితే చెరుకు రసం మండలు వ్యాపారులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? ఉష్ణోగ్రతలో మొన్న నుంచి చూసుకుంటే మాత్రానికి నిన్న ఈ రోజు మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. ఈ ఎండ చేపట్టి బేరాలు లేక ఎవరు కూడా జనాలు కూడా మధ్యాహ్నం రావడానికి భయపడుతున్నారు. ఏమైనా సాయంత్రానికి కూడా రావడానికి కూడా మనం ఉబ్బ ఎండ ఉబ్బతోటి ఉప్ప ఒక ఉప్పతోటి వచ్చిన ఎండాకాలం. దీంతో మనం ప్రజలు ఎవరు బయటికి రాక వ్యాపారాలు లేక మేము బాగా దిగాలు పడుతున్నామండి. నిన్న నుంచి ఉష్ణోగ్రతలు మాత్రం బాగా నమోదయ్యాయి. ఈ ఎండకు కూడా ఎవరు ప్రజలు బయటికి రావడానికి ఈ రోజు ఎండ ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ ఉందని మీరు అనుకుంటున్నారు? దగ్గర దగ్గర 48-49 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎండ ఉంది కాబట్టి జనాలు కూడా ఎవరు భయపడి ప్రజలు కూడా బయటికి రావడానికి భయపడ్డారు. ఎవరు కూడా రావట్లేదు, రాక వ్యాపారాలు కూడా ఎవరు జరగటం లేదు. దాని గురించి మేము బాగా ఇబ్బంది పడుతున్నామండి. అయితే దాదాపు మొత్తంగా చూసుకున్నట్లయితే వీధి వ్యాపారులు ఎవరు కూడా బేరాలు లేక దాదాపు మేము ఎండల్లో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎండ తీవ్రతకి ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రాకపోవడంతో వ్యాపారం కూడా ఏమీ నడవట్లేదని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు మనతో చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ప్రయాణికులు ఇప్పుడే దాదాపు బండి మీద చెరుకు రసం తాగడానికి ప్రయాణికులు ఆగారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? అయితే ప్రజెంట్గా అయితే బాగా ఎండ 2 డేస్ నుంచి బాగా ఎండ ఎక్కువ ఉందండి. ఎండ ఎక్కువ బాగా ఎక్కువ ఉంది. దాంతో ఏంటంటే బాగా అంటే కూలింగ్ కోసం ఏంటంటే చెరుకు రసం అవి కూల్ చేసుకుందాం చూస్తున్నాం. దాదాపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం వైపు అయితే కొబ్బరి బొండాలు చెరుకు రసం వైపు ప్రజలైతే మొగ్గు చూపుతా ఉన్నారు. దాదాపు ఈ దాదాపు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్ని కూడా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే శీతల పానీయ వ్యాపారం అయితే ఊపందుకుంది. అయితే ఎండలు ఇంత దారుణంగా మండుతుండడంతో ప్రజలు కూడా ఇంట్లోంచి రావడానికి భయపడుతున్నారు. మొత్తంగా వైద్య నిపుణులు ఏమంటున్నారంటే ఎండలో దాదాపు అసలు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఎండలోంచి ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు నిపుణులు సూచనలిస్తున్నారు. అయితే మొత్తంగా వాతావరణ శాఖ అధికారులు అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అయితే పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నప్పటికీ ఎండలు మాత్రం తీవ్ర స్థాయిలో దంచుకొడుతున్నాయి. మొత్తంగా వర్షాల సంగతి ఏమో కానీ ఎండ తాకిడికి మాత్రం ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇదే విధంగా ఇదే 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే కనుక దాదాపు వృద్ధులు కూడా దాదాపు ఈ ఎండలో వడగాల్పు తీవ్రతకి మరణించే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. వీలైనంత మట్టికి దాదాపు మనం జాగ్రత్తలు వహించి కూడా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలి. దాదాపు తల మీద ఏదైనా వస్త్రం లాంటి గుడ్డ కట్టుకొని లేదాపో గొడుగుల్ని వాడాలని చెప్పేసి అయితే అధికారులు అయితే మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం.